హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంలో రాజస్థాన్లోని బార్మేర్ నగరానికి చెందిన పాయల్లా కల్లా గ్రామ పంచాయతీలోని 50 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది తమ పూర్వీకులదైన హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగినప్పుడు ఈ కుటుంబాలు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మౌళి అనే పవిత్ర దారాన్ని కట్టుకుని తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాస్తవానికి తాము హిందువులమేనని కాంచన్ దాది సామాజిక వర్గానికి చెందిన వారమని చెప్పారు. తమ పూర్వీకులు మొఘల్ ఇస్లామిక్ దిరాక్రమణదారుల చేత బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారని తెలిపారు. అయినా తాము హిందూ ఆచారాలను అనుసరించామని, హిందూ పండుగలను కూడా జరుపుతున్నామని తెలిపారు. పవిత్ర రామ మందిర నిర్మాణం సమయంలో తాము తిరిగి హిందూ మతంలోకి రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ, హిందూ మతాన్ని స్వీకరించమని ఎవరూ బలవంతం చేయలేదు అని తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత బార్మర్లోని పైలా కళ్ళా పంచాయతీ సమితికి చెందిన మోతిసార గ్రామానికి చెందిన ఈ 50 ముస్లిం కుటుంబాలు హిందూ మతంలోకి మారాయి. హిందూ మతాన్ని స్వీకరించిన సుభాన్ రామ్, మనం ముందుగా హిందువులమని మాకు తెలియజేశారు. చరిత్ర తెలుసుకున్న తర్వాత మనం హిందువులమని తిరిగి హిందూ మతంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మన ఆచార వ్యవహారాలు హిందూ మతానికి సంబంధించినవి. దీని తర్వాత కుటుంబం మొత్తం హిందూ మతంలోకి తిరిగి రావాలని తమ కోరికను వ్యక్తం చేశారని తెలిపారు. కుటుంబంలోని మొత్తం 250 మంది సభ్యులు ఇంట్లో హవన యాగం నిర్వహించి జానువు ధరించి హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. అది ఫ్రెండ్స్, విన్నారుగా ఈ తాజా వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.